नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఎక్కడ ఉంటారు వాళ్ళు? మన కాలనీ వాళ్ళేనా? నిన్న ఎట్లా పట్టుకొచ్చారు ఇక్కడికి? ఏ కార్? కార్ నెంబర్ ఐడియా ఉందా? ఎక్కడ ఎక్కించుకున్నారు కార్ల? వాటర్ ట్యాంక్. ఏ వాటర్ ట్యాంక్? అక్కడ ఇవి కడతాయి, వాటర్ పడతారు కదా క్యాన్స్ అక్కడ. హలో, ఇప్పుడు ఈ అమీన్పూర్ నుండి మాట అమీన్పూర్ చెరువు దాకా అమీన్పూర్
వెంటనే వాళ్ళ వాహనంతో రావడం రావడం సిఐ గారు గాని ఎస్ఐ గారు గాని చాలా బాగానే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. వెంటనే స్పందించారు, స్పందించిన విధానం కూడా బాగుంది. మరి సామూహిక అత్యాచారం మరి తీవ్రంగా కలచివేస్తుంది. మరి మా ఇంటి వద్ద ఉన్నటువంటి వాచ్మెన్ యొక్క కూతురు మార్నింగ్ 9 గంటలకు ఏదో సరుకుల కోసం దుకాణానికి వెళ్ళిన అమ్మాయి అదృశ్యం కావడం, తర్వాత తిరిగి 2 గంటల ప్రాంతంలో ఫోన్లో టచ్ లోకి వచ్చి నన్ను ఇక్కడ అగంతకులు ఇట్లా దారుణంగా హింసిస్తున్నారు అని చెప్తే మేము ఒక 20 మంది యువకులు బృందాలుగా విడిపోయి వెతకడం వల్ల మాకు ఒక అడవి ప్రాంతంలో చాలా దుస్సహాయ స్థితిలో నిస్సహాయ స్థితిలో పడి ఉండడం మేము గమనించాం. మరి వెంటనే వెళ్లి మేము పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేస్తే 100 చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ బృందంతో రావడం జరిగింది. అమ్మాయి మొత్తం ఒంటిపై గాయాలు, చిల్లా చెదిరి ఉన్నటువంటి దుస్తులు మరి అర్ధనగ్నంగా మాకు కూడా అక్కడ కనబడడం చాలా కలిచివేస్తుంది. మరి తీవ్రంగా అమ్మాయి పట్ల తీవ్రంగా గాయపరిచి కొట్టి అతి దారుణంగా హింసించి రేప్ చేసిరని అమ్మాయి చెప్తుంది. మరి ఏదేమైనప్పుడు పోలీసులు కఠినంగా వివరించి హంతకులను శిక్షించాలి. మరి దశ సంఘటన జరిగి కనీసం ఒక 1 నెల రోజులు కూడా కాకముందే ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధ కలుగుతుంది. దీనిపై పోలీసులు కఠినంగా వ్యవహరించి దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరుకుంటున్నాం.